బ్రో ధోని ఇమిటేట్ చేస్తున్నావు. గుర్తొస్తున్నాడు బ్రో, ఎంతైనా మనకి ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ కదా. నీకు గుర్తుందా 2007 ఓడియా వరల్డ్ కప్ మనం ఓడిపాం, గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వచ్చేసాం. బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోయాము. అప్పుడు మన మీద దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. 2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ మన మీద ఎవరికి అంచనాలు లేవు అసలు. బట్ ఒక కుర్ర టీము తీసుకెళ్ళాడు ఎంఎస్ ధోని, ఎలా గెలిపించాడు బ్రో. అంటే ధోని ఒక్కడికి అట్రిబ్యూట్ చేయట్లేదు టీం వర్క్ అఫ్కోర్స్, బట్ అంత కుర్ర టీంను నడిపించడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్. ధోని ఫస్ట్ టైం ఒక కెప్టెన్గా, అది ఐసీసీ టోర్ని, అది కూడా ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ బ్రో, అది గెలిపించాడు. 15 ఏళ్ళ తర్వాత మనం మళ్ళీ కూడా గెలుచుకోలేదు, అది వేరే విషయం. చాలా పరిస్థితులు మారాయి, సిచ్యువేషన్స్ మారాయి. బట్ ఎందుకో ఈసారి కూడా అప్పుడు 2007లో మన టీం మీద ఎలాంటి అంచనాలు లేవు. ఇప్పుడు కూడా మనం ఉన్నటువంటి అనేది చాలా కొత్తది అప్పుడు. ఎస్, ఇప్పుడు కూడా మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎవరికి మన టీం మీద అంత మంచి అంచనాలు లేవు. సో అలా అంచనాలు లేకుండా అప్పుడు కొట్టినట్టే ఇప్పుడు కూడా కొడతారేమో అని కొంచెం ఒక ఆశ. నువ్వు 15 ఎందుకన్నావు నాకు అర్థమైందిరా, ఎందుకంటే మనం వరల్డ్ కప్ గెలిచి 15 ఇయర్స్ అయింది అందుకే కదా. సరే, అప్పటి కెప్టెన్ ధోని గురించి మాట్లాడుకున్నాం, మరి ఇప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుకుందాం. నీకు విషయం తెలుసా, 2007 టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఉన్న స్క్వాడ్లో ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం, అది కూడా రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్. ఇప్పుడు ఇద్దరు చాలా కీలకమైన ప్లేయర్స్ అయిపోయారు. రోహిత్ శర్మ 2007లో సౌత్ ఆఫ్రికా మీద ఓ ఇన్నింగ్స్ ఆడాడు, 50 కొట్టాడు, సూపర్బ్ ఇన్నింగ్స్, అది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. అప్పుడు ఒక యంగ్స్టర్, ఇప్పుడు ఒక కెప్టెన్. ఐపీఎల్లో చూసాం, టీ ట్వంటీ సిరీస్లో చూసాం రోహిత్ శర్మ రికార్డు ఎంత బాగుందో. కానీ ఒక ఐసీసీ టోర్నీ లీడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం, అది కూడా ఎప్పుడు లీడ్ చేస్తున్నాడు. ఏషియా కప్లో మనం చాలా డిసప్పాయింట్ చేశాక అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో లీడ్ చేస్తున్నాడు. వరల్డ్ కప్కి వచ్చే ముందు బుమ్రా అవుట్, జడేజా అవుట్, టీమిండియా బౌలింగ్ మీద పెద్ద డౌట్. అప్పుడే అదే సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో డీకే గుర్తున్నాడుగా, డీకే క్యాచ్, డీకే వికెట్ కీపర్ అంటారు కానీ అప్పుడు గల్లీలోనే ఎక్కడో ఉన్నాడు. ఆ క్యాచ్ ఇప్పటికీ నా మైండ్లో అలా ఆడుతూనే ఉంది, చాలా డైవ్ చేసి మరీ పట్టాడు, అది గ్రేట్ క్యాచ్. ఇప్పుడు డీకే అసలు ఎక్కడ లేని ఫినిషర్ మనకు పుట్టుకొచ్చాడు. సరే, ధోనీకి రీప్లేస్మెంట్ అన్న పెద్ద మాటలు నేను వాడను, కానీ డీకే తన ఓన్ స్టైల్లో ఒక లెగసీ క్రియేట్ చేసుకున్నాడు. మన ఫినిషింగ్కి ఇప్పుడు చాలా కీలకంగా మారాడు డీకే, చూద్దాం. బ్రెండ్ బుమ్రానా? ఏదో ట్రై చేశాను బ్రో. గుర్తుందా, ఇప్పుడు బుమ్రా గురించి ఎందుకు చెప్పానంటే గాయం వల్ల అవుట్ అయిపోయాడు. మన బౌలింగ్ కొంచెం వీక్ అయిన మాట వాస్తవమే, కానీ అప్పుడు బౌలింగ్ నీకు గుర్తుందా? హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. ఇంకా చూసుకుంటే శ్రీశాంత్ అప్పుడప్పుడే వస్తున్న అగ్రెసివ్ యంగ్స్టర్, దాంతోపాటుగా జోగిందర్ శర్మ. ఆ ఫైనల్లో వారు బౌలింగ్ గుర్తుందిగా, అసలు ధోని జోగిందర్ శర్మకి ఛాన్స్ ఇచ్చాడంటే అందరూ అప్పుడు మెంటల్ ఎక్కిపోయారు. దానికి తోడు రెండు వైడ్లు వేసాడు, మిస్బా 6 కొట్టాడు. వరల్డ్ కప్కి దండంరా బాబు, దండంరా దోత అనుకున్నాం మేమంతా, చేతులు చల్లగా అయిపోయినాయి అసలు మామూలు కాదు. దాని గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటా. నా జీవితంలో ఫస్ట్ టైం లైఫ్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళింది కరెక్ట్గా 2007 టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ రోజు. మార్నింగ్ అంతా స్విమ్మింగ్ పూల్, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము, అంతా ఎంజాయ్ చేసి వచ్చాం. ఇంట్లో పడుకొని మ్యాచ్ చూస్తున్నా, మిస్బా స్కూప్ షాట్ కొట్టాడు, శ్రీశాంత్ క్యాచ్ పట్టాడు. అంటే ఇండియా గెలిచింది ఆనందంలో ఫ్లోట్ అవుతానా, లేదా ఇంకా స్విమ్మింగ్ పూల్ అన్న థాట్లో ఉండి బెడ్ మీద ఫ్లోట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది, అదేంటో నాకు ఇప్పటికీ తెలియదు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందా, లేదా నా స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వల్ల అలా ఫ్లోట్ అవుతున్న ఫీలింగ్లో ఉన్నా, అది నా ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్. యా, నీ చేతిలో బ్యాట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చింది ఇద్దరే ప్రో, సచిన్, రెండు మన కింగ్. మన కింగ్ పరిస్థితి ఏంటి వరల్డ్ కప్లో? కింగ్ పరిస్థితి అంటే ఈ మధ్య ఫామ్లోకి వచ్చాడు అది చెప్పుకోవాలి, కానీ కొన్ని గంటల పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది. పాకిస్తాన్ మీద కింగ్ రికార్డ్ అయితే మామూలుగా లేదు అసలు, ఎందుకంటే 2007 ఫస్ట్ వరల్డ్ కప్ అప్పుడు కోహ్లీ ఆడలేదు, అప్పటికి డెబ్యూ కూడా చేయలేదు. తర్వాత నుంచి ప్రతి వరల్డ్ కప్లో ఆడాడు, మంచి స్కోర్స్ ఉన్నాయి పాకిస్తాన్తో ఆడినప్పుడల్లా. 2012లో కోహ్లీ మీద ఒక రకమైన ప్రెషర్ ఉండేది, బిగ్ గేమ్స్లో ఆడడు అనేది. పాకిస్తాన్తో మనకి ఎంత బిగ్ గేమో అందరికీ తెలిసిందే, కానీ ఆ మ్యాచ్లో 70+ స్కోర్ చేశాడు, ఇండియాని గెలిపించాడు. 2014లో కూడా అంతే, చాలా లో స్కోరింగ్ మ్యాచ్, 30+ అంత స్కోర్ చేశాడు. తనతో పాటు శిఖర్ ధవన్, సురేష్ రైనా కూడా బాగా ఆడారు, మనం గెలిచాం. 2016 చాలా కీలకమైన మ్యాచ్ బ్రో, కొట్టింది 110+ ఎంతో పాకిస్తాన్, చాలా లో స్కోరింగ్ గేమ్ అది, కానీ చాలా టఫ్. మహమ్మద్ అమీర్ లిటరల్గా నిప్పులు చెరుగుతున్నాడు బౌలింగ్తో, చాలా టఫ్గా ఉంది. కోహ్లీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నిలబడి 50+ స్కోర్ చేశాడు. ఇంకా 2021 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్.
ఫస్ట్ టైం మనం వన్డే వరల్డ్ కప్ కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ పాకిస్తాన్ చేతిలో ఫస్ట్ టైం ఓడిపోయాం అప్పుడు. కానీ కోహ్లీ ఆ మ్యాచ్కు ముందు ఫామ్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ ఆ మ్యాచ్తో 50 కొట్టాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అనేసరికి 50 కొట్టాడు, అందరికీ ఫామ్లో వచ్చినట్టే కనిపించాడు. అప్పటి నుంచి కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా ఫామ్లోకి వచ్చాడు. రీసెంట్ ఏషియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద 100తో అందరికీ ప్రూవ్ అయిపోయింది కోహ్లీ ఈజ్ బ్యాక్ కరెక్ట్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు. ఎస్, సో ఆ రకంగా కోహ్లీ మీద ఇప్పుడు మంచి అంచనాలు ఉన్నాయి మళ్ళీ పాకిస్తాన్తో మ్యాచ్ కొన్ని గంటల్లో ఎలా ఆడతాడో అని. ఇంకొకడు ఉన్నాడు కింగ్కు తోడు స్కై. స్కై గురించి చెప్పాలి, ఎందుకంటే మనకి ఇంతకు ముందు గత 4-5 ఏళ్ళ నుంచి చూసుకుంటా మన టాప్ ఆర్డర్ మనకు బలం వన్డే అయినా టీ ట్వంటీలో అయినా. వన్డే అయితే రోహిత్, ధావన్, కోహ్లీ. టీ ట్వంటీలో అయితే రోహిత్, రాహుల్, కోహ్లీ. ఎప్పుడు వాళ్ళ మీద ఓవర్ డిపెండెన్స్ అయిపోయి మిడిల్ ఆర్డర్లో ఉన్నారు మంచి ప్లేయర్స్, కానీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చేవి కాదు. భయం కూడా ఆడతారా ఆడరా, ఎందుకంటే టాప్ ఆర్డర్ చూసుకుంటున్నారు కదా, వీళ్ళకి అవకాశం వస్తుందో రాదో అని భయం ఉండేది. బట్ ఇప్పుడు సూర్యకుమార్ బ్యాటింగ్లోకి వస్తూనే ఒక స్వాగ్ క్యారీ చేస్తున్నాడు బ్రో, లైక్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. నేను ఆల్రెడీ ఇక్కడ 10-20 బాల్స్ ఆడేశాను, ఈ పిచ్ గురించి నాకు తెలుసు, ఆ బౌలర్ లెవెల్లో నాకు తెలుసు అన్నట్టు అన్నీ. దేనికి అవి యూనిక్ బ్రో, నేను ఇది చెప్పడానికి నాకు కొంచెం భయం వేస్తుంది, కానీ డివిలియర్స్ తర్వాత అలాంటి 360 డిగ్రీ ప్లేయర్ వచ్చాడా అని కొంచెం భయం వస్తుంది. వస్తుంది కానీ అంత కంపారిజన్ నేను దిగట్లేదు, బట్ హీఈస్ వెరీ టాలెంటెడ్. అసలు భయం అనేది లేదనిపిస్తుంది. బౌలర్స్ ఏదైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్తో ఇంటెంట్తో ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్లో టీమిండియా కావాల్సింది అదే, ఎందుకంటే వరుసగా ఒక 2-3 వికెట్స్ పడినా సరే 140-150 స్ట్రైక్ రేట్తో స్కోర్ చేసేవాడు ఉండాలి, అలాంటి వాడు సూర్యకుమార్ యాదవ్. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు కన్సిస్టెంట్గా ఉన్నది మనం అంచనాలు పెట్టుకోదగ్గ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఖచ్చితంగా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సూర్యకుమార్ యాదవ్ మీద. ఇంకెవరు ఉన్నారు? ఇంకా అంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు, దినేష్ కార్తిక్ ఉన్నాడు. మనకి ఫ్రాంక్లీ చెప్పుకోవాలంటే ఎప్పుడు లేనంతగా మన మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది టాప్ ఆర్డర్ కన్నా. ఎందుకంటే డౌట్ కూడా ఉంది. ఎస్, ఎవరిని తీసుకోవాలి డౌట్ అంటే నువ్వేమంటున్నావు నాకు అర్థమైంది. పంత్ వర్సెస్ దినేష్ కార్తిక్ అది ఎప్పుడు ఉండే డిబేట్ లైక్ ఈ మధ్యకాలంలో. దినేష్ కార్తిక్ ఎప్పుడైతే మళ్ళీ ఒక లేట్ బ్లూమర్గా లేట్ వయసులో ఘాటుగా ఆడుతున్నాడని ప్రాస కోసం పాకలాడితే అలా ఉంటుంది. సో దినేష్ కార్తిక్ వర్సెస్ పంత్ ఎప్పుడు జరుగుతుంది ఈ మధ్య. బట్ రోహిత్ శర్మ అండ్ రాహుల్ ద్రవిడ్ ఈ టీమ్ మేనేజ్మెంట్ చూస్తే దినేష్ కార్తిక్ ఎక్స్పీరియన్స్కి ఆ 17-20 ఓవర్స్లో చేసే హిట్టింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ మిడిల్ ఆర్డర్లో చాలా బాగుంది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఒకసారి అయితే ఇన్నింగ్స్ స్టెబిలైజ్ చేస్తాడు, లేదా మంచి ఫ్లో ఇస్తాడు ఇన్నింగ్స్కి, అలానే చేస్తున్నాడు. అలా చేస్తే నెక్స్ట్ వచ్చే హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ వాళ్ళు ఫ్రీ ఫ్లోయింగ్ గేమ్ ఆడతారు వాళ్ళ న్యాచురల్ హిట్టింగ్కి. ఇంకా టాప్ ఆర్డర్ గురించి వస్తే రోహిత్, రాహుల్, కోహ్లీ ఎంత టాలెంటెడో ఎంత మ్యాచ్ విన్నర్సో మనకు తెలుసు, బట్ ఈ మధ్యకాలంలో కొంచెం కన్సిస్టెన్సీ ప్రాబ్లమా అన్న భయం వేస్తుంది. ఆ భయం అబద్ధమైతే నా నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేస్తే ఇండియా మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు బాహుబలి ఉన్నాడు, స్టేజ్ రెడీగా ఉంది, ది సేమ్ టైం బల్లాల దేవులు కూడా ఉంటారుగా ఆడేది ఆస్ట్రేలియాలో. అవును, ఏంటి పరిస్థితి? మనకి పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరు, మనల్ని సై అంటే సై అనేవాళ్ళు ఎవరు, ఏ టీమ్స్ ఉన్నాయి చెప్పు. నువ్వు అన్నా చూసా ఆస్ట్రేలియా గడ్డ మీద ఆడుతున్నామని. ఫస్ట్ దానికన్నా ముందు మాట చెప్పుకుందాం, ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్స్, ఈసారి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది టోర్నమెంట్. ఎందుకో ఇక్కడ ఇవి కూడా ఎల్లో రిప్రజెంట్ చేస్తున్నాయి, ఇదేదో ఒక సిగ్నల్లో ఒక సైన్లో ఉంది ఎల్లో అంటే ఆస్ట్రేలియా కలర్. సరే వద్దులే, మరి అంత దూరం ఆలోచించద్దు. మనం ఇప్పటివరకు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఈ రికార్డ్ ఎప్పుడూ లేదు. హోమ్ గ్రౌండ్లో జరిగినప్పుడు హోమ్ టీమ్ ఎప్పుడూ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవలేదు. 2007లో సౌత్ ఆఫ్రికా గెలవదు, 2009లో ఇంగ్లాండ్ గెలవలేదు, అలా ఇంకా చాలా జరుగుతూ వచ్చాయి. 2016లో ఇండియాలో జరిగింది, ఇండియా సెమీఫైనల్స్ ఓడిపోయింది. కానీ ఈసారి ఆస్ట్రేలియాకి అది గెలిచే ఛాన్స్ ఉంది, హోమ్ గ్రౌండ్లో జరుగుతోంది. ప్లస్ దానితో పాటుగా వరుసగా 2 సార్లు కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఒకే టీం గెలవలేదు. వెస్టిండీస్ మాత్రం 2012-16లో 2 వేరు సార్లు గెలిచింది, కానీ వరుసగా గెలవలేదు. ఎందుకంటే మధ్యలో 14లో శ్రీలంక గెలిచింది. ఆస్ట్రేలియా ముందు అదొక అరుదైన రికార్డు సృష్టించే అవకాశం వాళ్ళ ముందుంది. హోమ్ గ్రౌండ్లో గెలవచ్చు, వరుసగా 2 సార్లు గెలవచ్చు. సో వాళ్ళకి అంటే సైకలాజికల్గా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా సరే టీం కూడా వాళ్ళది చాలా బలంగా ఉంది. ఆస్ట్రేలియా ఓకే, మిగతా టీమ్స్? సరే ఆస్ట్రేలియా 2 అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం, మిగతా టీమ్స్ సంగతి చూద్దాం. ఇంగ్లాండ్ ఆల్రెడీ 2019 వరల్డ్ కప్ ఛాంపియన్స్, అంటే దానికి దీనికి పెద్ద సంబంధం లేదు, బట్ వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ టీమ్. మెయిన్గా వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందో, ఎంత డామినేటింగ్ ఉందో మనం చెప్పగలదు. బౌలింగ్ విషయంకి వస్తే కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉంది ఇంగ్లాండ్ విషయంలో. సో కానీ బ్యాటింగ్ వాళ్ళు ఒకసారి డిస్ట్రక్షన్ చేసిందా, ఒక భారీ స్కోర్ ఎదుటి ముందు నిలబడితే ఏ టీంకైనా కష్టమే. సో ఇంగ్లాండ్ బ్యాటింగ్తో చాలా కాన్షియస్గా ఉండాలి. ఇంకా మన పాకిస్తాన్ ఆర్చ్ రైవల్స్ గురించి మాట్లాడుకుందాం.
వాళ్ళది బ్యాటింగ్ చూసుకుంటే ఓన్లీ బాబర్ అజమ్ మహమ్మద్ రిజ్వాన్ టాప్ ఆర్డర్ బేస్డ్ ఎక్కువ ఉంది, మిడిల్ ఆర్డర్ మీద చాలా ప్రెషర్ ఉంది. బౌలింగ్ మాత్రం లిటరల్లీ ద బెస్ట్ అనుకోవచ్చు, బెస్ట్ పేస్ అటాక్ అది కూడా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. సో వాళ్ళ బౌలింగ్తో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా కూడా ఈసారి మన టీంలాగే అనుకోవచ్చు, పెద్దగా అంచనాలు లేవు వాళ్ళ మీద, ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఆ బోర్డులో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. కానీ దీంతో పోల్చుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ పక్కన పెడితే వాళ్ళ టీం అంతకంతకు బెటర్ అవుతూ వస్తుంది. లైక్ ఒక అండర్ డాగ్స్ అనుకోవచ్చు వాళ్ళని సరే. అండ్ ఈ అండర్ డాగ్స్ అంటే నాకు ఇంకో టీం పేరు గుర్తొచ్చింది, న్యూజిలాండ్. ఎప్పుడు వాళ్ళని అండర్ డాగ్స్గానే చూస్తారు, కానీ మనం మర్చిపోకూడదు 2021 T20 వరల్డ్ కప్లో వాళ్ళు ఫైనలిస్ట్, వాళ్ళని ఓడించి ఆస్ట్రేలియా కప్ గెలుచుకుపోయింది. సో వాళ్ళు లిటరల్గా ద బెస్ట్ నెంబర్ 2 టీం రన్నర్స్అప్గా తీసుకుంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ కేన్ విలియమ్సన్ ఈ మధ్య కెప్టెన్ ఇంజురీస్ వరుసగా ఉన్నాడు. సో న్యూజిలాండ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది. లైక్ అన్ని టీమ్స్కి నెగిటివ్స్ ఉన్నాయి, బట్ న్యూజిలాండ్ కూడా మంచి టీం అనుకోవచ్చు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ని ఇంకా ఏమాత్రం నేను చిన్న టీం అనడానికి అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెంచుకుంటున్నారు అంతకంతకి. వాళ్ళ స్పిన్ రషీద్ ఖాన్, ముజిబుర్ రెహమాన్, వాళ్ళ ఆల్రౌండర్ కెప్టెన్ మహమ్మద్ నబీ, బ్యాటింగ్లో గుర్బాజ్, ఇలా చాలామంది ఉన్నారు, మంచి టీం అవుతుంది. కానీ నాకు నమ్మశక్యంగా లేనిది ఏంటంటే 2-time ఛాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫైయింగ్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోవడం, దాని మీద మనకి మీమ్స్ రావడం చాలా. దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఎంత చిన్న టీం కూడా తక్కువ అంచనా వేయకూడదు. T20 అంటే ఒక ఓవర్లో ఒక బాల్తో మారిపోయే ఫార్మాట్ ఇది. ఎంత మంచి రికార్డు ఉందా, ఎంత స్ట్రాంగ్ టీం ఉన్నా ఆ రోజు గ్రౌండ్లో ఎవడ దిగి ఎవడ పర్ఫామ్ చేస్తే వాడే గెలుస్తాడు, ఎవెన్చువల్లీ వాడే ట్రోఫీ తీసుకెళ్తాడు. సో T20 వరల్డ్ కప్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్, ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ డే అంతే. Thank you.